మనం అనంతపురం నగరంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మురళి గారు. సార్ చెప్పండి, అనంతపురం నగరంలో మహాకూటమి ఈరోజు భారీ స్థాయిలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఇప్పుడున్న దగ్గుబాటి ప్రసాద్ గారు అనంతపురం నగరంలో ప్రజలకి ఎవరికి తెలియదు, అవి ఆయన ఏ విధంగా రాణిస్తారని చెప్పి మరోవైపు వైసీపీ శ్రేణులు కావచ్చు ఇక్కడున్న అనంతపురం వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి 2014 నుంచి 2019 వరకు రాప్తాడు మండల ఎంపీపీగా పనిచేశాడు. ఆ పంచాయతీ అన్నీ కూడా బెస్ట్గా గ్రామాలు అభివృద్ధికి పరిచి కేంద్రం నుంచి భారత ప్రధాని చేతుల మీదుగా అవార్డు పొందిన వ్యక్తి దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి అందరికీ సుపరిచితుడు. తెలుగుదేశం పార్టీలో పనిచేసే కీలకమైన వ్యక్తి ఆయన. దగ్గుపాటి ప్రసాద్ తెలియని వ్యక్తి ఎవరూ లేరు. సమీప అనంతపురంలో కూడా ఆయన సొంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇల్లున్నాయి. పక్కనే 6 కిలోమీటర్లోనే రాప్తాడు, 3 కిలోమీటర్ల రాప్తాడు మండలము, వాళ్ళ ఊరు 7 కిలోమీటర్లు మాత్రమే. గతంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే రాప్తాడు మండలము, అనంతపురం మండలము, బుక్కరాజు మండలము ఈ నియోజకవర్గంలోనే డీలిమిటేషన్లో పోయింది తప్ప దగ్గుబాటి ప్రసాద్ ఈ నియోజకవర్గ సభ్యుడే. ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు జనసేన, తెలుగుదేశం, బీజేపీ. అద్భుతంగా మీరు చూస్తున్నారు, ప్రతి వారం రోజుల నుంచి కూడా ఏ వీధికి వెళ్ళినా ఏ బజార్కి వెళ్ళినా కూడా తండోపతండాలుగా మహిళలు ఆర్తులు బట్టి నీరాజన పలుకుతున్నారు. దగ్గుబాటి ప్రసాద్ గారిని తప్పకుండా అత్యధిక మేయర్గా గెలిపిస్తారు. గతంలో అనంతపురంలో 40 సంవత్సరాలుగా గత పాలకులు చూశారు, కొత్త వ్యక్తికి అవకాశం వచ్చింది, తప్పకుండా ప్రసాద్ గెలుస్తారు, ఏమాత్రం అనుమానం లేదని చెప్పేసి సభాముఖాన్ని తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు దూరంలో ఎన్ని సీట్లు రావచ్చు? ముఖ్యంగా ఈ 2024 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? 2024లో ఎన్డీఏ కూటమి తప్పకుండా 130 నుంచి 140 స్థానాలతో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఏమాత్రం అనుమానం లేదు. 2024లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సీఎం. మనతో కాపు మాజీ చైర్మన్ మురళి గారు చెబుతున్నారు, అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహాకూటమి ఆధ్వర్యంలో 130 సీట్లు సాధించి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని చెప్పి తెలియజేసిన పరిస్థితి చూస్తున్నాం అండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, అనంతపురం. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.